అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ నెలలో ఆరంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కు భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది ప్రాబుల్స్ ప్రకటించాల్సిన కట్ ఆఫ్ తేదీ మే ఒకటి సమీపిస్తుండటంతో ఎవరికి చోటు దక్కుతుందనేది మరింత ఉత్కంఠగా మారింది ఈ నేపథ్యంలో కీలక పరిణామం జరిగింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అఘార్కర్ అనధికారికంగా భేటీ అయ్యారు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ను వీక్షించేందుకు ఢిల్లీ వెళ్లిన అగార్కర్ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ తో మాట్లాడారు వరల్డ్ కప్ కి జట్టు ఎంపికకు సంబంధించి మిగతా సెలెక్టర్లు కీలక వ్యక్తులతో భేటీ జరగడానికి ముందే టీంపై స్పష్టత కోసం వీరిద్దరూ సమావేశమయ్యారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి అయితే జట్టు ఎంపికలో రెండు స్థానాలపై మాత్రమే చర్చ ఉంటుందని తెలుస్తోంది ఎక్కువ మంది ఆటగాళ్లు ఎలాంటి చర్చ లేకుండా చోటు దక్కించుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు ఆశ్చర్యకరమైన ఎంపికలు ఏవి ఉండవని సమాచారం ఇక స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్ ను సెలక్షన్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుందని తెలుస్తోంది పదిహేను మంది ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యకు చోటిస్తే శివం దూబే లేదా రింకు సింగ్లలో ఒకరికి మాత్రమే చోటు దక్కవచ్చని తెలుస్తోంది మరోవైపు వికెట్ కీపర్ విషయంలో కెఎల్ రాహుల్ వెనుక సంజు శాంసన్ ముందు వరుసలో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి హ్యాండర్ల ఎంపికకు అవకాశం చాలా తక్కువ ఉందని ఒకవేళ ఎంపిక చేయాలనుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కవచ్చనే విశ్లేషకులు అంటున్నారు ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లుంటే తిలక్ వర్మ ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగల సామర్థ్యం అతనికి ఉంది